నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 30.44 లక్షల ఎకరాల నిషేధ భూముల్ని 20.24 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా చేశామన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. రాష్ట్రంలో పేదవాడి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో 15,21,160 మంది రైతులకు సంబంధించిన 27,41,698 ఎకరాల అసైన్డ్ భూములపై హక్కులు కల్పించామన్నారు. ఇవాళ కూటమి నేతలు వారికి మాత్రమే మూటలు అనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగనన్న గారి మా ప్రభుత్వం దాదాపుగా 35.44 లక్షల ఎకరాలకు సంబంధించి నిషేధ భూముల్ని వాటి యొక్క సమస్యను పరిష్కరించేటటువంటి విధంగా దాదాపుగా 20.24 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఆ భూములన్నిటి మీద 20 సంవత్సరాల పైచిలుకు దాని మీద స్వాధీనంలో ఉన్నటువంటి వారికి వారి కేటాయించి 20 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఆ భూముల మీద హక్కు కల్పిస్తూ అనేక చుక్కల భూములు కానీ అసైన్డ్ భూములు కానీ ఇనాం భూములు కానీ అలాగే సర్వే ఇనాం కానీ షరతులతో కూడినటువంటి పట్టా భూములను కానీ వీటన్నిటి మీద నిపుణులతోటి సలహాలు తీసుకొని వారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో పేదవాడు పేదవాడుగానే మా ఉండడానికి వీల్లేదు, పేదవాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తును దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అత్యధికంగా దీనిలో దళితులు ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉన్నారు, వారికి సంబంధించి దాదాపుగా అసైన్డ్ భూములు 15,21,160 మంది రైతులకు సంబంధించినటువంటి దాదాపు 27,41,698 ఎకరాలు దశాబ్దాలుగా వాళ్ళు సాగు చేసుకుంటున్నప్పటికీ హక్కు లేక వారు పేదవారుగానే ఉంటూ వారి బిడ్డల్ని కనీసం చదివించుకోవడానికి కూడా అర్హత లేక ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడేటటువంటి వారిని ఆదుకోవాలని తీసుకొచ్చినటువంటి ఒక మహా గొప్ప విషయాన్ని మీ అందరికీ తెలుసు. దాని ద్వారా అనేక మందికి లబ్ధి జరిగింది. ఇవాళ కూటమి నేతలు వారికి మాత్రమే మూటలనే విధంగా మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు ఈరోజు వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ సాక్షిగా. కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 25,000 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్టర్ అయ్యాయంటే ఎందుకయ్యా మీకు అంత కడుపుమంట? ఏ కాకూడదా? పేదవాడు పేదగాడిగానే ఉండాలా? పెత్తందారి పెత్తందారి లాగానే ఉండాలా? కూటమి నేతలు మాత్రమే మూటలు దోచుకొని కట్టుకొని తిరగాల? పేదవాడు తను 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమి మీద హక్కు పొందడం అనేది తప్ప? దీని మీద ఎందుకు మీరంతా ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారో కూటమి నేతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.